గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. నిన్న హైదరాబాద్లో వర్షము ఈదురుగాలితోనే ఊపేస్తే ఇవాళ మహేష్ బాబు గారి అభిమానులతో ఈ ఎల్బీ స్టేడియం ఊరు తలుగుతుంది. నేను ఫిలిం ఇండస్ట్రీకి వచ్చి 23 ఇయర్స్ అయింది. ఈ 23 సంవత్సరాల్లో ఇలాంటి ఫంక్షన్ నేను చూడలే హైదరాబాద్లో. సో దానయ్య గారు, శివ, థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక గ్రేట్ ఈవెంట్ని ఇలా హైదరాబాద్లో ఒక సినిమా ఈవెంట్ని చేస్తున్నందుకు, అండ్ మహేష్ బాబు గారి అమ్మాన్లకి అండ్ ఎన్టీఆర్ అభిమానులకి థ్యాంక్ యూ. ఇదో కొత్త ఒరవడి తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో, ఒక స్టార్ హీరో సినిమాకి ఇంకో స్టార్ హీరో ఇవాళ చీఫ్ గెస్ట్గా రావడం అనేది. థ్యాంక్ యూ తారక్. మన తెలుగు సినిమా ఈరోజు ఇండియన్ ఫిలింకు ఎగ్జాంపుల్ కావాలి ఇలాంటి ఈవెంట్ ద్వారా. అండ్ భరత్ అనే నేను, కొరటాల శివ, మిర్చి ద్వారా ఒక కమర్షియల్తో పాటు ఒక మెసేజ్, శ్రీమంతుడితో ఒక మెసేజ్, జనతా గ్యారేజ్లో ఒక మెసేజ్, ఈరోజు ఈ భరత్ అనే నేనులో ఒక పొలిటికల్ సెటైర్ మెసేజ్. ఆల్రెడీ మన ట్రైలర్లో చూపించారు, ప్రామిస్ చేస్తే దానికి ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందనేది, అదే ఈ సినిమా. సో మనం మాటిస్తే ఎంత కట్టుబడి ఉండాలనేది. అండ్ థ్యాంక్ యూ శివ, యు ఆర్ గివింగ్ ఎ వెరీ గుడ్ ఫిలిమ్స్. అండ్ మహేష్ బాబు గారు ఇక కొద్దిసేపట్లో వచ్చేస్తున్నారు. ఇందాక నేను ఈ ఫంక్షన్కి వస్తూ ప్రోగ్రామ్ స్టార్ట్ అయినప్పుడు అన్ని డైలాగ్ సెటైర్స్ది చూస్తూ వస్తున్నాను సుమా గారు. ఒక్కొక్కటి చూస్తుంటే ప్రతి సినిమాలో ఏదో ఒకటి పండుగాడు కానీ. సో ఇలాంటి ఎన్నో డైలాగ్లతో మహేష్ బాబు గారు చేశారు. ఇప్పుడు ఈ సినిమాలో కూడా సంథింగ్ ఈజ్ దేర్. సో అండ్ మా దానయ్య గారు, సార్ ఆల్ ది బెస్ట్. దేవి ఇంకా రాలేదు, ఆల్ ది బెస్ట్ దేవి. అండ్ ఓల్డ్ టీమ్ భరతనే నేను, ఈ సమ్మర్లో ఒక బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యి తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో టాప్ 5 ఫిలిమ్స్లో ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.